ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామ పేరిట మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు మనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చారు, మీకును నాకును. అందును బట్టి యేసు నామంకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు నాయన, పరిశుద్ధుడ గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ప్రభా, నీ ఉచితమైన కృప చేత సజీవ లెక్కలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరిచిన నజరేయుడు యేసయ్యా, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు నా ప్రభా నజరేయుడా, నాయన మీకు వందనాలు. భూమి మీదను ఆకాశ మండలం మీదను మీకు నాయన సర్వాధికారం ఇయ్యబడి ఉంది నా ప్రభా. ఆది సంభూతుడిగా నా ప్రభా, పునరుద్ధానుడైన క్రీస్తుగా మా మధ్యలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క అంత్య దినాలలో ప్రభా మేము ఎలా సిద్ధపడి ఉండాలో తండ్రి, అయ్యా నీ వాక్యం చేత మేము ఎలా ప్రార్థన ద్వారా ఆత్మీయ ప్రార్థనా మందిరమును మేము ఎలా కట్టుకోవాలో ప్రభా, యెరూషలేము మందిరము కొరకు, యెరూషలేము దేశము క్షేమం కొరకు మేము ఎలా ప్రార్థన చేయాలో ప్రభా. అయ్యా నాయన ఈ యొక్క ప్రార్థన అంశము ప్రకారంగా నాయన మా అందరితో మాట్లాడి సిద్ధపాటు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, ఇంకా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి టీవీ ముందు కూర్చోండి. ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నారు. భయము భక్తి కలిగి వాక్యమును ప్రార్థనను మనం నేర్చుకుందాం. ఈ అంత్య దినాలలో చేయవలసినటువంటి ప్రార్థన. ఇప్పుడు ఈరోజు మనకి అంశము ప్రార్థన. మీరు శోధనలలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనకిచ్చినటువంటి అంశము ప్రార్థన. మన అంశము, మీరు శోధనలలో పడకుండా మెలకువ కలిగి ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా అని శిష్యులు అడిగినట్టుగానే మనకి ఈ పూట ప్రార్థన, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పారు. ఈరోజు మనతో చెప్తూ ఉన్నారు. చూద్దామా, లోకా రాసిన సువార్త 22వ అధ్యాయము 40వ వచనము. ఆమేన్, హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించక ఉండునట్లు ప్రార్థన చేయుడి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు శోధనలో ప్రవేశించక ఉండునట్లు ప్రార్థన చేయుడి. అసలు ఈ సమయంలో ఎవరు శోధనలోకి వెళ్తున్నారు? రియల్గా ఫిజికల్గా ఎవరు శోధనలోకి వెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శోధించబడుతున్నారు. అక్కడ సిలువకు అప్పగించబడుతున్నటువంటి ముందు సమయం అదంతా కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మనలాగానే శరీరంతో ఉన్నారు. అక్కడ నేను శోధనలోకి వెళ్ళబోతున్నాను మీకోసం అని అనలా. మీరు శోధనలో పడకుండా యేసుక్రీస్తు ప్రభువారు శోధనలోనికి వెళ్తున్నారు అని అంటే ఆ తర్వాత శోధించబడేది మనమే. అందుకనే నేను మీ మధ్యలో నుండి నేను ఎత్తబడిపోబోతున్నాను. కనుక మీరు శోధనలో పడతారు, నా నామము నిమిత్తం మీరు శోధించబడతారు, కనుక మెలకు కలిగి ప్రార్థన చేయండి అని అన్నారు. ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించక ఉన్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి అని ప్రభు అయిన తండ్రిని పిలిచారు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఇప్పుడు శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మాట మనం వినాలి. ఎందుకు చెప్పారు ఆ రోజున? ఎందుకు చెప్పారు అంటే అంత్య దినాలు జరుగుతున్నాయి, ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. అందుకని కీర్తనల గ్రంథము 122వ అధ్యాయంలో ప్రార్థన చేయండి మీరు అని అక్కడ చెప్పారు. అక్కడ యెహోవా మందిరము కట్టబడటం కోసం మనం అక్కడ ప్రార్థన చేయాలి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యము ద్వారా.
ఇక్కడ కృత నిబంధన వాక్యము ద్వారా మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరముతోనే మాట్లాడుతున్నారు. పాత నిబంధన గ్రంథంలోనేమో ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ అంత్య దినాలలో మన శోధనలోనికి నెట్టబోతున్నాడు సైతాను గాడు. అందుకని ప్రభువారు ముందే చెప్తున్నారు, మీరు శోధనలో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అలసిపోయారంట శిష్యులు. వారు దుఃఖం చేత నిద్రించుట చూచి వారంట దుఃఖించి వస్తున్నటువంటి వేదనలు చూసి, కనపడుతున్న వేదనలు చూసి, శ్రమలు చూసి ఈ శిష్యులు దుఃఖంతో అలసిపోయి నిద్రపోయారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం శోధించబడకుండా ఉండటానికి ప్రార్థన చేయమంటున్నారు. ఇప్పుడు మన విశ్వాసానికి శోధనలు కలుగుతాయి, అగ్ని వంటి శోధనలు కలుగుతాయి. కాబట్టి మన విశ్వాసం మీద భయంకరమైన అగ్ని వంటి శోధనలు వేస్తాడు శత్రువు. అందుకని మన విశ్వాసం అనే డాలును పట్టుకొని, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనం మెలకువ కలిగి ఇక్కడ లోకా సువార్త 22:40 చెప్తున్నారు. తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో 6:10-15 కూడా మీరు మెలకువ కలిగి ప్రతి విషయం మందు మీరు ప్రార్థన చేసి మెలకువ కలిగి ఉండుడి అని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథం 122 అక్కడ ప్రార్థన చేయమన్నారు. వీటన్నిటికీ వెరసి మనం శోధనలో పడుకోకుండా ఉండటానికి మనం ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక మన విశ్వాసానికి భయంకరమైన అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. మన విశ్వాసానికి ఏంటి అగ్ని వంటి శ్రమలు? కుటుంబంలో ఐక్యత ఉండదు, అదొక అగ్ని వంటి శ్రమ, భయంకరమైనటువంటి అగ్ని శ్రమ అది. కుటుంబంలో సమాధానం ఉండదు, ఒకరికి ఒకరికి సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం ఉండదు, అత్తాకోడలకి సమాధానం ఉండదు, కొడుకు తండ్రికి సమాధానం ఉండదు, తల్లికి కూతురికి సమాధానం ఉండదు, సంఘానికి సంఘానికి, ఆ చర్చి సంఘస్థులకి సంఘస్థులకి సమాధానం ఉండదు, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి సమాధానం ఉండదు, ఆ దేశానికి ఈ దేశానికి సమాధానం ఉండదు, ఆ జిల్లాకి ఈ జిల్లాకి సమాధానం ఉండదు, ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి, ఏదైనా దేంట్లకి కూడా మన విశ్వాసానికి ముందుగా మన వ్యక్తిత్వానికి సమాధానం, మన ఇంటిలో సమాధానం, సంఘంలో సమాధానం, సమాజంలో సమాధానం, ఇవన్నీ మన విశ్వాసానికి భయంకరమైనటువంటి శోధనలు, పరీక్షలు పెడతాడు, శోధిస్తాడు శత్రువు. ఆ సమయం మనం విశ్వాసం అనే డాలను గట్టిగా పట్టుకోవాలి. వాక్యములు ఉన్నటువంటి వాగ్దానాలన్నీ, ప్రవచనాలన్నీ మన చేత పట్టుకోవాలి. వాటిని పట్టుకొని మనము మన విశ్వాసాన్ని పగడబందీగా కాపాడుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన అనే ఖడ్గం, ప్రార్థన అనే ఆయుధం, ఆ ప్రార్థన ఎలాగుండాలి? ఆత్మతో, సత్యముతో ఉండాలి, కన్నీటితో ఉండాలి, ఉపవాసముతో ఉండాలి, ప్రేమ కలిగి యాచనలు చేయాలి, తగ్గించుకొని యాచనలు చేయాలి. ఎవరి కొరకు? మన ఇరుగు పొరుగు వారి కొరకు. ఎవరి కొరకు? యెరూషలేము దేశము కొరకు. ఎవరి కొరకు? యెహోవా మందిరం కట్టబడట కొరకు ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. మనము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనము బ్రతుకుతాము, మనం ఆశీర్వదించబడతాము, మనం వర్ధిల్లుతాము, మన కుటుంబము కట్టబడుతుంది. మనం ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు సమాధానంగా, వాళ్ళు రక్షణ పొందాలని, వారు మారు మనసు పొందాలని, వారి క్షేమం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటిని కడతాడు, మన కుటుంబాన్ని కడతాడు, మన కుటుంబంలో సమాధానాన్ని ఏర్పాటు చేస్తాడు, మనకి క్షేమం కలుగుతుంది. అదే ఇక్కడ కీర్తన గ్రంథం 122 మాట్లాడుతున్నారు.
మనకి క్షేమం కలగటానికి మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి క్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం వర్ధిలతో మన కుటుంబము సక్రమముగా ఉంటుంది, సమాధానముగా ఉంటుంది. ఒకరికి ఒకరము అపార్థాలు తొలగిపోయి అర్థం చేసుకునే స్వభావాలు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పినట్టుగానే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎంత దినాల్లో ఉన్నాం గనుక, మన విశ్వాసానికి శోధనలు వస్తాయి గనుక, అగ్ని వంటి శోధనలు వస్తాయి గనుక, మనము శద్రక్ మేషక్ అభెజ్ఞగోల వల్లనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అగ్ని వంటి శోధనలోనే నిలిచి ఉండి విశ్వాసమును వాక్యమును కట్టుకొని ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలని మనం ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం రక్షించబడతాం, మన విశ్వాసము రక్షించబడుతుంది, మన కుటుంబం, మన పిల్లలు, మనము, సంఘము, సమాజము, మన దేశము, మన ప్రపంచం అంతా కూడా రక్షించబడుతుంది. సకల కోటి పరిశుద్ధుల సార్వత్రిక సంఘము రక్షించబడుతుంది. సార్వత్రిక సంఘంలో ఏ ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మదేవుడు ఎత్తబడుతున్నప్పుడు ఏ ఒక్క బిడ్డ కూడా దిగబడటానికి వీలు లేదు. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఒక్క బిడ్డ కూడా జారి విడచటానికి వీలు లేదు. అందరూ కూడా క్రీస్తనే బండ మీద కట్టబడిన సంఘము అనగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలోనికి మనమందరము ట్రాన్స్ఫర్ అయి ముద్రించబడదము గాక యేసు నామములో. ఆమేన్. అలా మనం ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాల్లో చేయవలసిన ప్రార్థన మనం చేద్దామా? ఇప్పుడు మన అంశం ఏంటి? మీరు శోధనలో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ప్రాత నిబంధన గ్రంథంలో 122వ కీర్తనలో ఉన్నటువంటి ప్రార్థన కలుపుకొని లోకాసువార్త 22వ అధ్యాయంలో ఉన్నటువంటి 40వ వచనంలో మీరు శోధనలో పడకుండా ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని, ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి. మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు. ఇప్పుడు వాళ్ళు శరీరాలతో పోరాడుతున్నారు, వాళ్ళు ఇంకా శరీరానుసారంగానే ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు. కనుక శరీరముతోనూ, వాళ్ళ శక్తితోనూ, వాళ్ళ బలంతోనూ చేస్తున్నారు వాళ్ళు, మామూలుగా మనుషులతో, శరీరాలతో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ అంత్య దినాల్లో మీ విశ్వాసానికి శోధన కలుగుతుంది, మీ కుటుంబాల్లో శోధన కలుగుతుంది, మీ విశ్వాసము ఆత్మీయ జీవితం మీద శోధన కలుగుతుంది, మీ మనసు మీద శోధన కలుగుతుంది. కనుక మెలకు కలిగి ప్రార్థన చేయండి, ఆయుధాలన్నీ ధరించుకోండి, మీరు యుద్ధానికి సిద్ధపడండి అని పరిశుద్ధాత్మదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. మరి ప్రార్థన చేద్దాము. ఈ అంత్య దినాలలో ఏమని ప్రార్థన చేయాలి? ప్రార్థన మారాలి. ఇప్పుడు మంచి అంటే ఎంత దినాలు కావాల్సినటువంటి ప్రార్థన శక్తి బలం మనకి కావాలి. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందామా? ఎవరూ లేగొద్దు, టీవీ ముందు నుంచి ఎవరూ లేగొద్దు. చక్కగా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా, లోకసువార్త 22వ అధ్యాయంలో 40వ వచనంలో మీరు ఈ అంత్య దినాలలో శోధనలో పడకుండా మీ విశ్వాసానికి భయంకరమైనటువంటి అగ్ని వంటి శోధనలు కలుగుతాయి కనుక మెలకు కలిగి నిరంతరము ప్రతి సమయమందు మెలకు కలిగి ప్రార్థన చేసి ఆ యొక్క శోధనలను జయించండి అని చెప్పి ఎస్ఐ మీరు మాట్లాడారు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా ఈ యొక్క కడవరి దినంలో మీ ఆత్మ మా మీద కుమ్మరించండి అయ్యా. ప్రార్థనా విధానాన్ని ప్రభా నాయన ఈ యొక్క అంత్య దినాలలో ఏ విధంగా మాకు ప్రార్థన చేయాలో ఆ యొక్క ప్రార్థన అభ్యాసం మాకు నేర్పించమని పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా మాలో మీరు నివసించి నేను విజ్ఞాపన ప్రార్థన, యాచన ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. స్తోత్రములు స్తోత్రులు నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలు కూడా
ఘనమైనటువంటి నజరేయుడు యేసయ్య లోక పాప భారములను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల మా మధ్యలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క అంత్య దినాల్లో అయ్యా మా విశ్వాసానికి శోధనలు నాయన కలగకుండా వాటిని కలిగిన వాటిని జయించే శక్తిని అయ్యా ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించమని, ఈ యొక్క కడవరి దినాల్లో మనుషులందరి మీద మీరు ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నారయ్యా. ఆ యొక్క పరిశుద్ధాత్మ నాయన ప్రభ నాయన మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్య స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు ప్రభ. అయ్యా నాయన సకల కోటి పరిశుద్ధుల సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క సమయంలో ప్రభ అయ్యా నాయన సార్వత్రిక సంఘంలో చేర్చబడిన అయ్యా నాయన ప్రభ యేసయ్య నీ రక్తంలో కడగబడిన అయ్యా మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నాయన మీ సహాయాన్ని కోరుతూ ఉన్నానయ్యా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం నాయన. యెహోవా తండ్రి అయిన నజరేయుడికి యేసయ్యా స్తోత్రములు నాయన. అయ్యా యెహోవా తండ్రి నీ శత్రులను నీ పాదపీఠం చేసేంత మట్టుకు నా కుడి పార్శ్వమున కూర్చుని ఉండమని ప్రభువైన యెహోవా తండ్రి అయ్యా నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుతో మీరు మాట్లాడిన ప్రకారంగా ప్రభ అయ్యా ఇప్పుడు నీ సన్నిధిలో నాయన ప్రభ మీ ఎదుటనే ఉండి నాయన ప్రభ ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నాయన మా శోధనలన్నింటినీ మా పాదముల కింద అయ్యా అనగతొక్కమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రములు ఆయన లోక 10:19 ప్రకారంగా మీ శత్రులను అన్నిటినీ మీ పాదముల కింద మీరు నాయన తొక్కుతారు అని నాయన ఆ యొక్క లోక 10:19 ప్రకారంగా మీరు మాట్లాడారు ప్రభ. అయ్యా వాటి అన్నిటిని మా పాదముల కింద చిత కొట్టించినందుకు నాయన మీకు వందనాలయ్యా. స్తోత్రములు స్తోత్రం నాయన. ఈ యొక్క అంత్య దినాల్లో ఈ కడవరి దినాలు మా విశ్వాసానికి అగ్ని వంటి శోధనలు కలుగుతాయన్నారు ప్రభ. అవును నాయన అదిగో యెరూషలేము మీద అగ్ని వంటి యుద్ధాలు జరుగుతున్నాయి, బాంబులు వేసుకుంటున్నారు. అక్కడ ఫిజికల్గా జరుగుతుంది, ఇక్కడేమో మా ఆత్మీయ జీవితానికి విశ్వాసానికి అగ్ని వంటి పోరాటం జరుగుతుంది ప్రభ. నాయన మా విశ్వాసానికి నాయన విశ్వాసం మీద అగ్ని వంటి బాణాలు వేస్తున్నాడయ్యా అపవాదిగాడు ప్రభ. అయ్యా వాటిని నాయన జయించే శక్తిని మాకు దయచేయమని అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మాలో మీరు నివసించి వాటిని జయించే శక్తి విశ్వాసము నాయన వాక్యమని ఖడ్గము అయ్యా ప్రవచనాలు వాగ్దానాలు మేము చేత పట్టుకొని అయ్యా అపవాదితో ఎదిరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా యెరూషలేము నాకు ఎల్లప్పుడు క్షేమము కలుగును గాక. అయ్యా స్తోత్రములు నాయన. అయ్యా మీరే వారి పక్షంగా ఉండండి ప్రభ. ఎస్ అయ్యా స్తోత్రం నాయన. అయ్యా నాయన తండ్రి దగ్గర క్రీస్తుగా ఉన్నారు అనగా తండ్రిగా ఉన్నారు ప్రభ. అయ్యా అక్కడ మీ లేఖనాలను మీరు నెరవేరుస్తున్నందుకు నాయన మీకు వందనాలయ్యా. అయ్యా యెరూషలేమును ఎల్లప్పుడు క్షేమముగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అక్కడ నాయన 3,000 మంది క్రైస్తవులు ఉన్నారయ్యా. ఎస్ అయ్యా మిమ్మల్ని నమ్మిన వారు ఉన్నారు నాయన. అయ్యా స్తోత్రములు 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 నాయన. అబ్రహాము గారు నాయన మిమ్మల్ని అడిగారయ్యా ధైర్యంతో. అయ్యా నాయన స్నేహితుడిగా అడిగారు ప్రభ. అయ్యా 50 మంది ఉన్నా 40 మంది ఉన్నా అయ్యా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ప్రభ ఒక్కరున్నా నాయన మీరు రక్షిస్తానన్నారయ్యా నాయన ప్రభ. అలాగే నాయన యెరూషలేము మందిరంలో ప్రభ ఒక్కరి కంటే అయ్యా ఇద్దరి కంటే 10 మంది కంటే 40 మంది కంటే 50 మంది కంటే 3,000 మంది ఎస్ అయ్యా మీరే దేవుడని నమ్మిన వాళ్ళు ఉన్నారు ప్రభ. నిన్ను స్తుతించి ఆరాధించే వాళ్ళు ఉన్నారు ప్రభ. అయ్యా వారిని బట్టి నాయన ఇస్రాయేల్ ప్రజలు నాయన 12 గోత్రాలని ప్రభ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఆ దేశాన్ని క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎస్ అయ్యా వారి పక్షంగా మీరే యుద్ధం చేయండి నాయన. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నాయన స్తోత్రములు స్తోత్రం నాయన. వారి మనోనేత్రాలను తెరవండి అయ్యా. అయ్యా అమాయక ప్రజలు నాయన అసలు బాస్తున్నారు ప్రభ. అయ్యా వారి పక్షంగా నాయన ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా వారికి ఎటువంటి హాని జరగకుండా ప్రభ. అయ్యా ఆ యుద్ధాల నుంచి నాయన సామాన్యమైనటువంటి ప్రజలను అయ్యా తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఎస్ అయ్యా స్తోత్రములు స్తోత్రములు నాయన. ఎల్లప్పుడు నాయన యెరూషలేము పట్టణం దీవించబడును గాక. ఎల్లప్పుడు యేసునామములో యెరూషలేము పట్టణము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎస్ అయ్యా స్తోత్రములు 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 నాయన. అయ్యా అలాగే నాయన ప్రభ మా ఆత్మీయ జీవితానికి అగ్ని వంటి శోధనలు జరుగుతూ ఉండగా ప్రభ. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి వాటిని జయించే శక్తి మాకు దయచేయండి నాయన. ఎస్ అయ్యా స్తోత్రములు నాయన. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సకల కొట్టి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలోనికి అయ్యా నాయన ప్రభ నాయన సైతాన్ గాడు ప్రభ నాయన ఈ లోకపు నాయన
నేను మనోనేత్రానికి గుడ్డితనం చేసిన ఈ లోకపు దేవత నా ప్రభా, సంఘాల్లోనికి నాయన బిడ్డల్లోనికి వెళ్ళి నాయన ప్రభా నీటి బాప్తిస్మ తీసుకునేటప్పుడు నాయన ఏవైతే ఒప్పుకున్నారో ప్రభా స్తోత్రములు 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 నాయన. మరలా పాత జీవితాలలోనికి పడిపోతున్నారు ప్రభా, అయ్యా వారి పక్షంగా ఉండి ప్రార్థన చేయమన్నావు తండ్రి, అయ్యా వారందరినీ నేను విడిపిస్తానన్నావు తండ్రి, అయ్యా స్తోత్రములు నాయన. అయ్యా ఎవరైతే నాయన ప్రభ పరిశుద్ధతలు జారిపోయారో ప్రార్థనలో పడిపోయారో వారి ప్రార్థన బలిపీఠాలు బలహీన పడిపోయినాయో ప్రభా వారందరి పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా నేను ఒప్పుకోగా, నా అతిక్రమాలను ఒప్పుకోగా ప్రభా, నాయన నీ తట్టు నేను తిరగగా మనసారా ఒప్పుకొని విడిచిపెట్టయ్యగా ప్రభా, కల్వరి సిలువలో ఉండి నా ప్రభా నీ రక్తము చేత నన్ను కడిగి ప్రభా, అయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు తండ్రి. అయ్యా నా పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రకటన గ్రంథంలో నాయన 7 సంఘాలతో మీరు మాట్లాడారు ప్రభా, నీలో ఒక తప్పు ఉంది, నీలో ఒక తప్పు ఉంది, నీలో ఒక తప్పు ఉందని 7 సంఘాలతో మాట్లాడారు ప్రభా. అయ్యా స్తోత్రం నాయన, మీ మొదట్లో ఉన్నటువంటి ప్రేమ కలిగి మరలా భయము భక్తి పరిశుద్ధత కలిగి మరలా నా తట్టు తిరిగి మీ అతిక్రమములను ఒప్పుకొని నా తట్టు తిరిగినట్లయితే నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని జీవ గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి నేను ముద్రిస్తాను అని ప్రభా, క్రీస్తుని బండ మీద కట్టబడిన సంఘంలోనికి నేను చేరుస్తానని, అనగనైన పరలోకంలోనికి తీసుకుని వెళ్తానని మీరు నాయన ప్రభ వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా నాయన సార్వత్రిక సంఘం మీదకి నీ ఆత్మను కుమరించండి నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నోరార మనసార ఒప్పింపచేయండి నాయన. ఏ విషయాలు అయితే మీలో ఒప్పుకొని నీటి బాప్తిసం తీసుకున్నారో మరలా నాయన జారిపోయారో నాయన వాళ్ళందరినీ నాయన అయ్యా దయచేసి వారిని క్షమించండి నాయన, వారి పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా. క్రీస్తు ఆత్మను ధరించుకొని ప్రభ అయ్యా తండ్రి నన్ను ముద్ర వేశారు ప్రభ, అయ్యా పునరుద్ధాన ఆత్మతో నన్ను ముద్ర వేశారయ్యా, క్రీస్తులో నన్ను ముద్ర వేశారు ప్రభ. అయ్యా నాయన క్రీస్తుతో కూడా ఇప్పుడు నేను సిలవేయబడివి నాయన, ఈ ప్రజల పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. కల్వరి సిల్వలో మా పక్షంగా ఉండి ఏసయ్య ఏ విధంగా అయితే ప్రార్థన చేశారు తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అయా ఇస్రాయల్ ప్రజలతో వారి పక్షంగా ఉండి ప్రార్థన చేశారు. అయ్యా నాయన ప్రభ, నాయన ప్రభ మరి పొడుస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేశారు ప్రభా స్తోత్రములు నాయన. అయ్యా ఇప్పుడు నాయన అయా నాయన ప్రభ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సకల కోటి పరిశుద్ధులు అయా స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా ఇంకా నాయన పరిశుద్ధులంగా నీ రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని అయ్యా మారు మనసు పొందినటువంటి వాళ్ళముగా ఇంకను నాయన ప్రభ భూమి మీద శరీరంతో ఉన్నామయ్యా. అయ్యా నాయన శరీరము బలహీనంగా ఉంటుంది కనుక ప్రభ దయచేసి నాయన అయ్యా పొరపాట్లను క్షమించండి నాయన, అయ్యా అవిధేయతలను క్షమించండి, అయ్యా నాయన బలహీనతలను క్షమించండి. అయ్యా నాయన మా బలహీనతలు మా పాపములు అన్నీ కూడా మీరు కల్వరి సిలువలో భరించారు ప్రభ. అయ్యా నీ ఉచితమైన కృప చేత అయ్యా నాయన మరొకసారి ప్రభ నీ ఆత్మను కుమరించి అయ్యా ప్రతి ఒక్కరిని ప్రార్థన బలిపీఠాలను బలహీన పడిపోయి నీ ప్రభ మరలా తిరిగి లేవనెత్తు బలపరచు నాయన, నీ ఆత్మతో బలపరచు, నీ ఆత్మను కుమరించు. ఎవరైతే ఏ సమస్యలో పడిపోయారో, ఏ బలహీనతల్లో పడిపోయారో, ఏ పాపంలో పడిపోయారో, ఏ నాయన అపవాది ఏ పాపంలో పడేసిందో నాయన దాని కట్ల నుంచి ప్రభ ప్రతి నాయన క్రైస్తవుడు బాప్తీసం తీసుకున్న క్రైస్తవుడు అయ్యా మరలా తిరిగి లేవనెత్తు బ్రతికించు నాయన, బ్రతికించు నాయన, నీ కృపచూపు నాయన, నీ కృపచూపు ప్రభ వారి పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నాయన యావత్ ప్రపంచం అంతా కూడా ప్రభ అయ్యా ఏసయ్యా నీవే దేవుడని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకొని కొన్ని రోజులు భక్తిగా ఉండి ఎవరైతే నాయన ప్రభ మామూలుగా మళ్ళీ మళ్ళీ పడిపోయారో అలవాటు ప్రకారంగా మళ్ళీ మామూలు జీవితం జీవిస్తున్నారో అయ్యా వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మా పరిశుద్ధాత్మ తండ్రి వారి మనసారా హృదయపూర్వకంగా ఒప్పింపచేయండి నాయన, ఒప్పింపచేయండి ప్రభ. అయ్యా కీర్తన గ్రంథం 32 అధ్యాయంలో అయ్యా చేసిన ఆ యొక్క వచనం ప్రకారంగా ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డని ఒప్పింపచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా అది మీరు మాత్రమే చేయగలరు ప్రభ, అయ్యాది మీరు మాత్రమే చేయగలరు నాయన. ప్రతి ఒక్క ఆత్మని ఒప్పింపచేయండి, ప్రతి ఒక్క బిడ్డని ఒప్పింపచేయండి. మీకు ప్రమాణం చేసి అయ్యా మాట తప్పి పడిపోయారు ప్రభ, అయ్యా సంగమ పడిపోయింది నాయన, సంగముల ప్రార్థన బలిపీఠాలు బలహీనమైపోయినాయి ప్రభ, మీకు ఇచ్చిన ప్రమాణాలను తప్పి తిరుగుతున్నారయ్యా, అయ్యా ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయారు ప్రభ, శ్రమస్యలతో రోగములతో అప్పుల బాధలతో నాయన పాపపు బలహీనతమైనటువంటి పాపపు జీవితాల్లో నాయన జారిపోయారు.
ప్రభు. అయ్యయ్య స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నేను మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాను. వారందరిని వప్పింపచేయండి, వారందరిని వప్పింపచేయండి ప్రభు. నన్ను ఎలా వప్పింపచేసి నాకు మరల తిరిగి నాయన అయ్యా జీవ గ్రంథంలో ముద్ర వేశావు అయ్యా. ఈ ప్రజలందరినీ ముద్రించు నాయన, ముద్రించు. క్రీస్తుని బండ మీద కట్టబడిన సంఘంలోనికి నాయన ముద్రించు ప్రభు. సార్వత్రిక సంఘాన్ని ముద్రించు నాయన. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి ఈ సార్వత్రిక సంఘాన్ని ముద్రించు ప్రభు. ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయండి నాయన. అయ్యా చేసిన పొరపాట్లు, బలహీనతలు, అవధేయతలు నోరార ఒప్పుకొని నాయన కల్వరి సిలువలో మా కోసం కార్చిన నీ రక్తముతో అయ్యా ప్రతి ఒక్క బిడ్డని కడుగు అయ్యా. పడిపోయిన బలిపీఠాలను మరలా తిరిగి లేవనెత్తు. మళ్ళీ ప్రార్థన జీవితాలను ప్రారంభింపచ్చేయి, సంఘములు ప్రారంభింపచ్చేయి అయ్యా. సేవకులు కూడా బలహీనతలో పడిపోయారు ప్రభు అయ్యా. సేవకులను కూడా మరల హెచ్చరించి లేవనెత్తు. పడిపోయిన వారిని మరల తిరిగి లేపు ప్రభు అయ్యా. స్తోత్రములైన సంఘములో ఐక్యత ఉండటం లేదు, కుటుంబములలో ఐక్యత ఉండటం లేదు నాయన. వ్యక్తిగతంగా వాళ్ళ మనసుల్లో నాయన సమాధానము లేదు, వాళ్ళ హృదయంలో సమాధానము లేదు ప్రభు అయ్యా. మీతో వ్యక్తిగత బంధాన్ని బలహీనపరచుకుంటున్నారు ప్రభు అయ్యా. స్తోత్రములైన అయ్యా, కృప చూపు నాయన అయ్యా. యెహోవా తండ్రి, మీకే స్తోత్రములు స్తోత్రం నాయన. కృప చూపండి యేసయ్యా, కృప చూపండి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా. ఒప్పింపచేసి కృప నాయన శోధనలో పడకుండా అయ్యా, విశ్వాసమందు శోధనలో పడకుండా అయ్యా, విశ్వాసానికి కలుగుతున్న అగ్ని వంటి శోధనలో ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి వణకకుండా, జంకకుండా శత్రువులను చూసి, సమస్యలను శత్రువులను చూసి, అగ్ని వంటి శ్రమలును చూసి నాయన ప్రభు విశ్వాసంలో ప్రార్థనలో పడిపోకుండా నాయన అందులోని బలవంతులు అవటానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరే మీ ఆత్మ కార్యములను జరిగించండి. పరిశుద్ధాత్మను మీరే విజ్ఞాపన చేయండి, మా పక్షిగా విజ్ఞాపన చేయండి, మాలో ఉండి పరలోకమందున తండ్రికి విజ్ఞాపన చేయండి. మరలా మా జీవితాలను బాగు చేయండి అయ్యా. అయ్యా మీరు మరలా తిరిగి నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను. నా తట్టు తిరగండి, మరలా నేను మీ తట్టు తిరిగి నా కృపను నేను మీకు అందిస్తాను, విస్తరింప చేస్తాను అయ్యా. నాయన నీ కోపము నిమిషం మాత్రం ఉన్నా నాయన ప్రేప నీ యొక్క వాత్సల్యత నాయన ప్రేప నాయన దీర్ఘ శాంతము కలిగిన దేవుడు నా ప్రేప నాయన. మా పైన మీరు గొప్ప వాత్సల్యతను కలిగిన దేవుడు నాయన. అయ్యా నీ కృప నీ ప్రేమ అయ్యా అమితమైనది, విస్తారమైనది, కొలవలేనిది ప్రేప. మీ ప్రేమ మరణమంత బలమైనది నాయన, మరణము కంటే బలమైనది అయ్యా నీ ప్రేమ. ఆశ్చర్యమైన నీ ప్రేమ వలన అయ్యా, నీ కృప వలన మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా. అయ్యా స్తోత్రం నాయన. నీ అగ్నిని కుమ్మరించండి సార్వత్రిక సంఘం మీదకి, నీ అగ్నిని కుమ్మరించండి సంఘంలో, సార్వత్రిక సంఘంలో, సుధమ గుమ్మార పట్టణానికి నీ అగ్ని గంధకములను కురిపించి పాపాన్ని కాల్చివేయండి తండ్రి అయ్యా. పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు అయ్యా, పవిత్రపరచు. బంగారాన్ని ప్రభ కాల్చండి, వెండిని కాల్చండి నాయన, మస్టుని కాల్చండి ప్రభ నాయన. సార్వత్రిక సంఘాన్ని మస్టుని కాల్చివేసి మరల నూతన పరిచి మేలిమమైన బంగారు వెండి వలె ప్రభ సంఘాన్ని సిద్ధపాటు చేసి పరలోకమునకు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని చేర్చమని ఆ జీవ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముద్రించి సహాయం చేసి కృప చూపమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలండి మీకు అందరికీ.